తనకి బాధ అనిపించినప్పుడు ఏడవలేని ఒకే ఒక్క జీవి ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే అదే మగవాడు. నిజమే కదా, ఎందుకంటే జంతువులు పక్షులు ప్రతివీ కూడా వాటికి బాధ అనిపించినప్పుడు ఏడుస్తాయి. అమ్మాయిలైతే అడగే అవసరం లేదు, వాళ్ళకి బాధ అన్నప్పుడు ఏడుస్తూనే ఉంటాం. కానీ అబ్బాయిలు మగవాళ్ళు మాత్రం వాళ్ళకు బాధ అనిపించినప్పుడు ఏడవడానికి వాళ్ళకి స్వతంత్రం కూడా లేదు. మన సమాజం అలా చేసేసింది. వాళ్ళు ఏడవాలి అంటే ఏడిస్తే ఇవే అమ్మా నాన్న దగ్గర ఏడాలి అన్నా కూడా భయం, ఎందుకంటే అమ్మా నాన్న ఏంటి ఆడపిల్లలా ఏడుస్తావు అంటారేమో అని భయం. అలానే ఫ్రెండ్స్ దగ్గర ఏడాలి అంటే ఆ ఫ్రెండ్స్ కూడా ప్రతిసారి ఏంట్రా ఈడ ఆడపిల్లలానే ఏడుస్తూ ఉంటాడు అని ఎగతాళి చేస్తారని భయం. ప్రతి సిచ్యువేషన్లో కూడా ఎక్కడ అంటే ఆ బాధని అంతగా మనసులో దాచుకోవడం అంటే ఎంత కష్టమో తెలుసా? అది చాలా చాలా కష్టం. అమ్మాయిలు అంటే జనరల్గా మేము అమ్మ ఆడవాళ్ళు ఇలా ఏమైనా చెప్పాలి ఏడవాలి అంటే ఏడ్చేస్తాము, హ్యాపీగా ఆ భారం తీరిపోతూ ఉంటుంది, మళ్ళీ మేము మూవ్ ఆన్ అయిపోతూ ఉంటాం. కానీ మగవాళ్ళకి అలా కాదు, వాళ్ళకి చాలా చాలా పేషెన్స్ ఉంది. నిజంగా మాకు ఓర్పు ఉంది అని చెప్తారు, కానీ నిజంగా చెప్తున్నాను, మగవాళ్ళు ఏడవాలి అంటే కూడా స్వతంత్రం లేని దేశం ప్రపంచం అనేది.